అన్నీ ఎవ్రీథింగ్ యూ నో. నాలెడ్జ్ అంటే మరి ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా అన్ని సంగతులు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు తెలుస్తూ ఉండేటువంటి ఆ క్రికెట్ మ్యాచ్ తోటి మీకున్న సంబంధం ఎట్టిది? ఏమీ లేదు, ఏమీ సంబంధం ఏం లేదు. మీరు ఉంటే దాన్ని ప్రేక్షకుడుగా వాచ్ చేయడమే తప్ప దాంట్లో మీరు పాలు పంచుకొనుట అంటారు, పార్టిసిపేషన్ ఏమి ఉండదు. క్రికెట్ మ్యాచ్ రెండు గంటల క్రికెట్ మ్యాచ్ చూసేప్పటికి మీకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి చెప్పండి? అర్థమైందా ప్రశ్న? తెలిసిందా లేదా? ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? జీరో క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదేమిటి, రెండు గంటల క్రికెట్ ఆటకి ఎలా చూసుకుందా? ఎంత డల్గా ఆడినా కూడా అరగంటకి 200 క్యాలరీస్ చొప్పున రెండు గంటల ఆటకి 800 క్యాలరీస్ బర్న్ అవ్వాలి. అదేమిటి జీరో క్యాలరీస్ బర్న్ అయ్యే ఎందుకని అంటే మీకు ఆటకి సంబంధం ఏమీ లేదు, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఏమీ ఉండదు. ఊరికే అలాగా ప్రేక్షక పాత్రను వహించుటయే. మీరు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం కూడా మీకు చేత కాదని నా అభిప్రాయం. కరెక్ట్ అని ఉంటారా? ఓకే, ఇది ఒక స్థితి, మన జీవితంలో ఉన్న ఒక అనుభవం. తర్వాత మీరు దేవాలయంలో దేవుడి కళ్యాణం అవుతుంది అప్పుడు వెళ్ళి చూస్తారు. మామూలుగా ఇక్కడ అయ్యే కళ్యాణానికి మీరు టికెట్ కొనక్కర్లేదు. అదే తిరుపతి కళ్యాణం అయినట్లయితే చాలా ధనాన్ని ఖర్చు పెట్టి సుమారు 50,000 లక్ష రూపాయలు అవుతుంది ఆ టికెట్ సంపాదించి అక్కడ లోపల కూర్చుని కళ్యాణాన్ని చూసే అవకాశం మీకు లభించడానికి. దేవుడి కళ్యాణం అవుతూ ఉంటుంది. అందరూ కూడా మామూలుగా తప్పనిసరిగా వెళ్ళి అక్కడ కూర్చుని సీతారాముల కళ్యాణమో లేకపోతే మరో కళ్యాణమో కూర్చుని చూసి వస్తారు. ఈ మధ్యన ఈ కళ్యాణం హనుమంతుడికి కూడా పెట్టేశారు, నిప్పుకి కూడా చెదలు పట్టినట్టుగా హనుమంతుడికి కూడా ఈ కళ్యాణం అనే పిచ్చిని పట్టించారు బాగా. సో మొత్తం మీద చూసి వస్తారు. ఆ కళ్యాణం చూసినప్పుడు అక్కడ మీ యొక్క పాత్ర ఏమి? అదే కళ్యాణం ఏదో స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఆడియన్స్లో కూర్చుంటారు, అక్కడ పురోహితులు ఉంటారు, 5 గురో 6 గురో ఉంటారు. వాళ్ళు ఆ కళ్యాణాన్ని చాలా మెకానికల్గా చేసేస్తూ ఉంటారు, మీరు గమనించి ఉంటారు, చాలా యాంత్రికముగా చేసేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టాలని కూడా కొట్టేస్తారు, అగ్నిహోత్రంలో ఆహుతులు వేయాలన్నప్పుడు వేసేస్తారు, ఈయన ఆహుతులు వేసేస్తాడు, ఆయన మంత్రాలు వల్లించేసినవి చదివేస్తాడు. ఓకే, తర్వాత ఇంక మొత్తం మీద కళ్యాణం అంతా కూడా 6 గురు 5 గురు పురోహితులు చేస్తున్నారా లేకపోతే మంచి బాగా మోస్ట్ సోఫిస్టికేటెడ్ రోబోట్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో, బాగా సోఫిస్టికేటెడ్గా ఉంటాయి, హ్యూమన్ ఇమోషన్ని కూడా రిఫ్లెక్ట్ చేసే రోబోట్స్ వచ్చాయి ఈ మధ్యనే, దానికి ప్రోగ్రామ్ చేసి పెట్టేసినట్లయితే అది అప్పుడప్పుడు దేవుడికి దండం పెట్టడం, భక్తి ఇలాంటివి కూడా చూపించేసి చక్కగా చేసేస్తుంది మొత్తం అంతా కూడా. అలాగే ఒక 5-6 రోబోట్స్ అక్కడ కళ్యాణం చేస్తున్నట్టుగా ఈ పురోహితులు చేసేస్తారు. అంతకంటే అక్కడ మెకానికల్గా యాంత్రికంగా చేసేస్తూ ఉంటారు. ఓకే, సరే, మొత్తానికి స్టేజ్ మీద కళ్యాణం అయిపోతూ ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అవునా? మీ పాత్ర ఏమిటి? వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్ దేర్? మీరు చేస్తున్నది ఏమిటి? ఎందుకంటే నేను కర్మకాండ కర్మమీమాంసా శాస్త్రము ఇవేదో కొద్ది గొప్ప వల్లించిన సందర్భం గలదు. నాకు అర్థమైనంతలో కర్మ చేస్తే కర్మఫలం తప్ప చేస్తున్నవాడిని చూస్తే కర్మఫలం అని ఎక్కడా లేదు. అగ్నిష్టోమైన స్వర్గకామో యజేత, అగ్నిష్టోమం చేస్తే స్వర్గం లభిస్తుందన్నారే తప్ప అగ్నిష్టోమం చేస్తున్నవాడిని చూస్తే స్వర్గం లభిస్తుందని ఎక్కడా చెప్పలేదు. భోజనం చేసేవాడిని చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? మీరు భోజనం చేస్తే ఆకలి తీరుతుంది. కాబట్టి మీరు ఇటు లౌకికమైన క్రికెట్ మొదలైన గేమ్ కానీ అటు మతపరమైన కళ్యాణము ఇత్యాది కర్మను కానీ మీరేమీ పార్టిసిపేట్ చేయకుండగా మీ పాత్ర అసలు సుఖరాము జీరోగా పెట్టుకుని మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వేదాంత క్లాసులో మీరు ఏం చేస్తున్నట్టు? చాలామంది
ఇలాగే వేదాంత క్లాసును కూడా చూస్తారు అనడానికి బదులుగా వింటారు అందాము. వేదాంత క్లాసు కూడా వినడమే కాదుగా, చూస్తూనే ఉన్నారుగా. స్వామీజీ వేసేటువంటి ఆ వేషాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారుగా, వింటున్నారు బట్ చూస్తున్నారు కూడా. మీకు ఏదైనా పాత్ర ఉన్నదా దీంట్లో, ఈ వేదాంత క్లా ఈ దృగ్దృశ్య వివేకంలో మీకు ఏదైనా పాత్ర ఉన్నదా? లేకపోతే అటు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు, లేకపోతే ఇటు దేవుడి కళ్యాణం చూసినట్టు, హరికథ విన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. హరికథ విన్నప్పుడు కూడా హరికథతో మీకేమీ సంబంధం ఉండదు. మీరు మీరు అలాగ దూరం పెట్టుకుని ప్రేక్షక పాత్రను మాత్రమే వహిస్తూ హరికథను చూస్తారు. సో అలాగా ఉన్నారా లేక మీ దీంట్లో పార్టిసిపేషన్ అంటే మీరు దానిలో ప్రవేశించి దానిలో భాగస్వాములు అగుట, ఆ పాఠంలో మీరు భాగస్వాములు అవుతూ వింటున్నారా? ఎలా వింటున్నారు అన్నది పాయింట్. నాకు అనుభవం ఉంది, వేదాంతాన్ని ఈ కోర్సు వేదాంత కోర్సు చేస్తారు వాళ్ళు ఎప్పుడు భాగస్వాములు అవరు, చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటారు. సో ఆత్మ బ్రహ్మ గురించి మాట్లాడతాడు తప్ప తన గురించి కాదు. తను తనే, తను తానే, ఏది తానో అది తానే. ఆత్మ బ్రహ్మ ఆ సమాచారం వేరు, ఆత్మ బ్రహ్మ ఒక్కటయా వేరు వేరా చర్చ చేస్తూ ఉంటాడు. నీ మాట ఏమిటా, నా మాట ఏమిటి? ఎందుకు ఆత్మ బ్రహ్మ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో నా మాట ఏమిటి? అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా చైతన్యము అంతఃకరణము, ఆ చైతన్యం వచ్చి ఆ అంతఃకరణంలో ప్రతిఫలిస్తుంది, అప్పుడు తాదాత్మ్యము ఏర్పడుతుంది అని అలాగా వాటిని చక్కగా డిస్టెన్స్లో పెట్టి క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా శ్రవణం చేస్తున్నారా? ఏమి అలాగే శ్రవణం చేస్తున్నారా? అలా చేయకూడదు. చైతన్యం అంటే అక్కడ ఉన్నది కాదు, చైతన్యం మీ లోపల ఉన్నది, అంతఃకరణము మీ లోపల ఉంటుంది. చైతన్య ప్రతిఫలనము దాన్ని మీరు తెలుసుకోవచ్చు, అది కూడా మీరే, మీరు మిమ్మల్ని తెలుసుకోవచ్చు. మీరు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు, అద్దంలో ముఖం చూసినప్పుడు మీకంటే దూరంగా సెపరేట్ అయి ఉన్నటువంటి ప్రతిబింబమును చూడడం కోసం అద్దంలో చూసుకుంటున్నారా, మిమ్మల్ని చూసుకోవడం కోసం అద్దంలో చూసుకుంటున్నారా? మిమ్మల్ని. ప్రతిబింబంలో జుట్టు సరిగ్గా లేదనుకోండి, ఉండని, ప్రతిబింబం బాగులేదు నాకేమిటి సంబంధం అంటున్నారా? లేకపోతే ఆ జుట్టు సవరించుకుంటున్నారా? కాబట్టి అచైతన్యము అంతఃకరణమునందు ప్రతిఫలనము, దాన్ని మీరు ఎగ్జామిన్ చేయాలి, దాన్ని తెలుసుకోవాలి. అది మీ గురించే. అది మీరు ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే నిద్ర లేచిన క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. నిద్రకి ముందు చైతన్యం ఉంది కానీ అంతఃకరణం లేదు, లేదంటే విలీనమై ఉన్నది. నిద్రపోతుందంటే విలీనమైపోయి ఉన్నది. కాబట్టి ప్రతిఫలనం అనేది ఉండదు. అద్దం మీద ఏదో కవర్ వేసేసినట్టుగా క్లాత్ ఏదో మూసేస్తే సూర్యకాంతిని అద్దము గ్రహించదు, ప్రతిఫలించదు. అలాగంటి పరిస్థితి గాఢ నిద్రయందు ఉంటుంది. నిద్ర లేస్తారు అంటే మెలకువ వచ్చినది, దాన్ని తెలివి వచ్చినది అంటారు. అంటే ఇప్పుడు ఏం వచ్చిందనమాట, తెలివి వచ్చినది. దేనిలోకి వచ్చింది తెలివి? అంతఃకరణములోకి వచ్చినది. దానికి ప్రతిఫలనము అని పేరు. వ్యక్తము అవ్యక్తము కాస్త వ్యక్తము అయినది, ఇంకా వ్యక్తి రాలేదు, తర్వాత వస్తాడు వ్యక్తి. ఆ ప్రతిఫలనము అవుతూనే ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవము దాన్ని ఏదో భాషలో చెప్పాలి కదా, తెలుగులో చెప్తే నేను అని చెప్పాలి, ఇంగ్లీష్లో అంటే ఐ అని చెప్పాల్సి ఉంటుంది. ఐ యామ్ అన్నా అదే సేమ్ థింగ్. హిందీలో చెప్తే మై అని చెప్పాలి, లేకపోతే మై హూ అనేది చెప్పాలి. సంస్కృతంలో అయితే అహం అని చెప్తాము, అప్పుడప్పుడు అహమస్మి అన్నా పర్వాలేదు. నాకు ఎప్పుడూ గుర్తున్న వచనము సూత్ర భాష్యం మీద రత్నప్రభ అనే వ్యాఖ్యానంలో ఆయన అంటాడు, అహం ఇది సర్వప్రథమ కార్యాధ్యాస అని అంటాడు. అధ్యాస అన్న తాదాత్మ్యము అంటున్నామే, కలగాపులగమైపోవటం,
రెండు ఒకటే, అధ్యాసన్న తాదాత్మ్యమన్న ఒకటే. ఓకే, ఇప్పుడు ఇవాళ కొత్త పదం ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. తాదాత్మ్యం గురించి చెప్పాను కదా, అదే అధ్యాస. దీనికి దృష్టాంతం మామూలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటారు కదా, లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు లిప్కి స్టిక్ అయ్యే దానికి మధ్యలో కలిసిపోయి ఉంటాయి కదండి, దేర్ టుగెదర్ కలిసిపోతాయి కదా, దాన్ని అధ్యాస అంటారు. అది ఆస, అదే అంటే పైన, ఆస అంటే ఉంచుట. సో ఇంకా మళ్ళీ సెపరేషన్ ఉండదు, ఆ రెండు కలిసిపోయి ఉంటాయి. సో సిమిలర్లీ ఆ అధ్యాస, ఆ ప్రతిఫలనము ఏమిటా, ప్రతిఫలనము అంతఃకరణమునందు చైతన్యము ప్రతిఫలించినది. అంటే అంతఃకరణము చైతన్యము రెండు సమావేశమైనాయి, ఆ సమావేశమైనది, ఆ సమావేశం నుండి సహజముగా, అంటే మీరు ప్రవేశించి మీ అజ్ఞానాన్ని అక్కడ ప్రవేశపెట్టడం తర్వాత వస్తుంది, అత్యంత సహజముగా ఒక అధ్యాస నిర్మాణం అవుతుంది. ఆ అధ్యాస పేరే నేను, అహం. ఆ నేను అది అహంకారము కాదు, అహంకారం తర్వాత వస్తుంది. అహంని దేహంతో మమేకము చేసి, దేహము చేసేటువంటి కదలికలన్నింటినీ తనపై వేసుకుని అహం కర్త, నేను కర్తను అన్నప్పుడు దాన్ని అహంకారము అని అంటారు. ఇంకా అంతదాకా మనం వెళ్ళలేదు. అంతకు ముందున్న స్థితిలో ఆ కేవల ప్రతిఫలనము, శుద్ధ ప్రతిఫలనము అనేది అహం అనే రూపంగా మీకు అనుభవానికి వస్తుంది. ఆ అహం సహజము, సహజమంటే ఆ ప్రతిఫలనముతో బాటుగా వస్తుంది. సహ జాయతే ఇది సహజం, అలా ప్రతిఫలనము వస్తూనే అది కూడా వచ్చేస్తుంది. నేను అనే అనుభవం, ఈ నేను అనే అనుభవము, ఆ నేను అది కర్తయా జ్ఞాతయా, అంటే అది తెలివి స్వరూపముగా కలదియా లేక చలనము స్వరూపముగా కలదియా? తెలివి స్వరూపముగా కలది. అక్కడ అహం అనే అహం అది జ్ఞాతృస్వరూపము, ఇంకా జ్ఞాత అనక్కర్లేదు. ఎందుకంటే అది ఇంకా ఏమీ తెలుసుకోవటం లేదు, తర్వాత తెలుసుకుంటుంది, తర్వాత దేహమును తెలుసుకుంటుంది, జగత్తును తెలుసుకుంటుంది ఇంద్రియముల ద్వారా. ఆ తెలుసుకోవడము, జ్ఞాత జ్ఞేయము, ఆ విభాగం అంతా కూడా తర్వాత వస్తుంది. ప్రారంభంలో ఎంతోసేపు ఉండదు, కొద్ది క్షణము, ఒక క్షణమే. ఆ క్షణంలో ఆ అహం జ్ఞానస్వరూపమే కానీ క్రియాస్వరూపము కాదు. క్రియ అజ్ఞానం చేత వస్తుంది, అజ్ఞానం ప్రవేశిస్తే కానీ క్రియా సంబంధం ఉండదు జ్ఞానానికి. కాబట్టి ఆ అహం సహజము, జ్ఞానస్వరూపము, అహం రూపంగా ఉంటుంది. దాన్ని మీరు త్రోసిపుచ్చనక్కర్లేదు, సహజము కదా, దాన్ని ఎందుకు త్రోసిపుచ్చడం? అది దట్ ఇస్ ది విండో టు ది ట్రూత్ అని అంటారు. ఇదంతా చెప్పాను నేను, ఎందుకంటే చైతన్యము సత్యము, ఆ చైతన్య ప్రతిఫలనం అన్నది చైతన్యమునకు అత్యంత నికటముగా ఉన్నది. నికటము అంటే దగ్గర, చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి ఆ అహం అనే అనుభవము అది సాక్షాత్తు ఆ పరమాత్మ అనే చైతన్యమునకు అత్యంత నికటముగా దగ్గరగా ఉన్నది. కాబట్టి మీరు అహం రూపంగా నిలిచి ఉంటే, మీరు అభ్యాసం కూడా చేసినాము, మళ్ళీ కూడా చేయవచ్చును, అహం రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీకు హద్దులు అనుభవానికి రావు. హద్దులు లేని ఒక ఎరుక రూపంగా మీరు నిలిచి ఉంటారు, అదే పరమాత్మ. ఆ అనుభవం చేతనే మహాత్ములు అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. ఇలా చెప్తుంటే విన్నప్పుడు మీకు విడ్డూరంగా అనిపిస్తుంది, అది పరమాత్మ ఎలా అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మీరు పైకి చెప్పకపోవచ్చు కానీ డౌట్ వస్తుంది, ఎందుకంటే మీకు పరమాత్మ అంటే ఒక కండిషనింగ్ పెట్టుకుని ఉంటారు. మీరు పరమాత్మ అంటే వైకుంఠంలో ఉంటాడు, ఆయన ఒక పెద్ద గద్ద మీద కూర్చుని ఇటు ప్రయాణం చేస్తాడు, ఆయన భక్తులకు కోరికలు తీరుస్తాడు, పట్టుపంచి కట్టుకుంటాడు, బంగారు కిరీటం పెట్టుకుంటాడు, చేతులకు ఆభరణాలు పెట్టుకుంటాడు, చెవులకు కుండలాలు పెట్టుకుంటాడు. ఇవన్నీ ఏదో మేనమావం చూసి వచ్చినట్టే,
ఇది దేవుడంటే అని బాగా గట్టిగా కండిషనింగ్ అయిపోయి ఉన్నారా లేదా? ఇప్పుడు నేను చెప్పింది దేవుడంటే ఇదేమిటి ఇలా చెప్తున్నాడు వీడు అని నన్ను కొట్టనందుకు నేను సంతోషిస్తాను. కొట్టుకుని రెండు లెబ్బకాయలు వేస్తే దిక్కు కూడా ఉండదు, ఏమిట్రా మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఆ కండిషనింగ్ అడ్డొస్తుంది. మీరు ఆ కండిషనింగ్ని తీసి పక్కన పెట్టగలిగితే అహం అది సహజము, అది మోక్షమార్థం, మోక్షమునకు ద్వారం అది. ఆ మాట అంటున్నారు ఆయన, సంబంధినో సతోర్నాస్తి నివృత్తి సహజస్యతు కర్మక్షయాత్ ప్రబోధాచ్చ నివర్తేతే క్రమాదుభే. పదచ్ఛేదం నేను కవర్ చేసేసాను మొత్తం అంతా కూడా. పదచ్ఛేదం చేసి వాక్యాన్వయం పూర్తి చేద్దాము. సంబంధినో సతో నా అస్తి నివృత్తి సహజస్య తూ కర్మక్షయాత్ ప్రబోధాత్ చ నివర్తేతే క్రమాత్ ఉభే. మూడు రకముల తాదాత్మ్యము అని అన్నాము కదా, దాంట్లో మొదటిది సహజము అని అన్నాము. అది ఏ రెండింటి యొక్క తాదాత్మ్యమది? ఆత్మ చైతన్యము, అంతఃకరణము, ఆ రెండింటి యొక్క తాదాత్మ్యము. మీరు నిద్ర లేస్తూనే ఏమున్నాయి? నిద్ర లేవడానికి ముందేముంది? ఆత్మ చైతన్యం మాత్రమే ఉన్నది. నిద్ర లేచి క్షణాలలో ఏమొచ్చింది ఇప్పుడు పిక్చర్లోకి? అంతఃకరణము వచ్చింది. ఆ రెండు ఉన్నాయి, ఫ్యాక్ట్స్ రెండు ఉన్నాయి. ఆ రెండింటికి మధ్య సంబంధం ఏర్పడినది. ఏమిటి సంబంధము? ఆత్మచైతన్యము అంతఃకరణమునందు ప్రతిఫలించినది. ఇది ఎలాగంటే వర్షం కురిసింది, బయట నీళ్లు ఒక పడియ కింద ఉన్నాయి, పూల్, వాటర్ పూల్, రాత్రి వర్షం పడింది, ఈ లోపల భళ్ళుమని సూర్యుడు ఉదయించినాడు, అంతే టక్కుమని ఆ నీటి పడియ యందు ఆ సూర్యుని యొక్క ప్రతిఫలనము ఏర్పడుతుంది. అంతే, ఎందుకంటే సూర్యుడు నీటి పడయ్య ఉన్నాయి, మధ్యన సంబంధం ఏర్పడింది, సహజంగా ఏర్పడింది. మీరు ఇంకేమీ దానికోసం పని కట్టుకుని తీసుకురావక్కర్లేదు, అజ్ఞానం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సహజముగా ఏర్పడింది. దానిని నివృత్తి చేయాల్సిన అవసరం లేదు, అది నివృత్తి అవదు, అది తొలగిపోదు. మిమ్మల్ని అజ్ఞానం నివృత్తి చేసుకోండి అని చెప్తారు. అజ్ఞానం నివృత్తి చేసుకోండి అంటే దాంట్లో ఇది పెట్టక్కర్లేదు, ఈ ప్రతిఫలనము ఉండరాదు అని అక్కర్లేదు. మనిషి బ్రతుకున్నంతకాలము, అంతఃకరణము ఉన్నంత వరకు దేహమునందు ఆ ప్రతిఫలనము ఉంటుంది, సహజముగా ఉంటుంది. దానికి నివృత్తి ఉండదు, నివృత్తి అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ముక్కుకి పడిశం పట్టిందనుకోండి, పడిశం నివృత్తి కావాలా, ముక్కే నివృత్తి అయిపోవాలా? పడిశం నివృత్తి. సో అదేవిధంగా ఈ రెండు ఉంటాయి, ఉండనే, వాటిని నివృత్తి చేయనక్కర్లేదు, ఆ సంబంధం ఉంటుంది, ఉండని, నువ్వు దాని గురించి చింత చేయాల్సిందేమీ లేదు. అది మొదటి వాక్యం. సంబంధినో, సంబంధము కలిగినట్టు సతోహో ఉన్నటువంటి, ఇది ద్వివచనం రెండవి. ఆ రెండు ఏమిటంటే మరి పై శ్లోకంతో దీనికి అన్వయము. సతోహ ఉన్నటువంటి ఆత్మచైతన్యము అంతఃకరణములకు సహజస్య, సహజముగా ఉండే తాదాత్మ్యమునకు. ఈ తాదాత్మ్యం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా పై శ్లోకం నుంచే వచ్చింది. నివృత్తి, నివృత్తి అంటే తొలగిపోవుట, నాస్తి ఉండదు, అది తొలగిపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు తెలివి వచ్చిందంటే అంతఃకరణం వచ్చేస్తుంది, అంతఃకరణం వచ్చేస్తే బంధం వచ్చేస్తుంది, కాబట్టి ఇంక తెలివి రాకుండా అలాగే ఉండిపోతే మోక్షమే కదా, అలా అక్కర్లేదు. అలా అని వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. ఎవరో తెలిసిన
హఠయోగులు. వాళ్ళు ఒక సమాధిని చేస్తారు. ఆ సమాధికి లయ సమాధి అని పేరు. ఆ సమాధిలో ఏమవుతుందంటే, వాళ్ళు చెప్పేది ఆ చైతన్యము ఆ అంతఃకరణంలో, దానికి ప్రకృతి అని పేరు, దాంట్లో లయమైపోతుంది. ప్రకృతి లయమైపోతుంది అంటే ఇంకా తెలివి అనేది ఉండదు. అలాగా మరి సమాధి అంటే ఇప్పుడు గుహలో ఉన్నాడు కదలకుండా, అలాగే శిలా విగ్రహంలా ఉండిపోయాడు అంటే మరి అంతే కదా, లయమైపోయింది కదా. అంత చైతన్యము ప్రకృతిలో అంటే అంతఃకరణములో లయమైపోయింది. వాడు జడముగా ఉండిపోయినాడు. అది చాలా గొప్పదిగా వర్ణిస్తున్నారా లేదా? వర్ణిస్తున్నారు కదా. దానికోసం హిమాలయాలకు పోయి బ్రహ్మచర్యం చేసి పదేళ్ళు ఈ సాధు ఈ యోగుల దగ్గర శిష్యరికం చేసి తర్వాత ఏమిట్రా నువ్వు సాధించేవో అంటే, నేను ఒక గొయ్యి తీసుకుని దాంట్లో కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోతాను, 3 గంటలు సమాధిలో ఉంటాను, మళ్ళీ పైకి రాను. 3 గంటలు కూడా ఎలా ఉంటావు అంటే కొయ్యలాగా అయిపోతాను. దారుభూత కొయ్యవలే కదలకుండా. అప్పుడు మీరు నన్ను దిల్లినా కూడా నాకు తెలియదు. తెలియకపోవడం గొప్ప. దిల్లినా కూడా తెలియదు, ఆకలి తెలియదు, దప్పిక తెలియదు, ఏమీ తెలియదు. అబ్బా ఎంత గొప్ప. అంటే తెలియకపోవడం గొప్ప అన్నమాట. తెలియకపోవడం అంటే ఏమిటి? అజ్ఞానంలో విలీనమైపోవడం. అజ్ఞానమునకే ప్రకృతి అని పేరు. ప్రకృతి జడము, దాంట్లో విలీనమైపోవడం. ఆ సమాధికి ప్రకృతి లయము అని పేరు. దానిని ఈశావాస్యోపనిషత్తులో ప్రస్తావించి నిరసించినారు. కాబట్టి అలాంటిది ఏమీ అక్కర్లేదు మాకు, అలాంటి సమాధులు ఏమైనా ఏమీ అక్కర్లేదు. మరి సమాధి లేకపోతే తెలుగులోకి వచ్చేస్తే ఆ చైతన్యం అంతఃకరణంలో ప్రతిఫలించేస్తుందే, మరి ప్రతిఫలించని, నష్టమేమీ లేదు, దానిని దూరం పెట్టవలసిన అవసరము లేదు. అది మీరు పట్టుకుంటే మోక్షానికి ద్వారం కూడా కావచ్చు. అది మొదటిది. ఇంకా ఇంకో 2 ఉన్నాయి తాదాత్మ్యములు. 2వది ఏమిటి? తెలివి వచ్చిందా? అహం వచ్చిందా? అహంకి దృశ్యము ఒకటి ఉంటుంది, అహం చేత తెలియబడేది. అహం యొక్క స్వరూపము తెలియట కదా, కాబట్టి తెలుసుకుంటూ ఉంటుంది. ఏం తెలుసుకుంటుంది? ఏదుంటే తెలుసుకుంటుంది. బ్యాటరీ లైట్ వేస్తే ఏం కనపడుతుంది? ఏం కనపడడం ఏంటండి? ఎదురుకుండా ఏముంటేది కనపడుతుంది. అహం వచ్చింది, దానికి ఎదురుకుండా ఏముంటుంది? దేహం ఉంటుంది. దేహం ఉంటుంది. మీరు నిద్ర లేచేప్పుడు ముందు అహం వచ్చి వెంటనే ఏముంటుంది? దేహం ఉంటుంది. ఓకే, ఆ దేహము ప్రకాశిస్తుంది కదా. అహం ప్రకాశం యొల్లో, అహం ప్రకాశంలో, అహంలో ప్రకాశం ఉన్నది. ఆ చైతన్య ప్రతిఫలనమును కలిగి ఉన్నది అహం. ఆ ప్రతిఫలనమునందు, ఆ ప్రకాశమునందు దేహం ప్రకాశిస్తుంది. దేహము జడము, స్వయం ప్రకాశము కాదు. దేహము తెలుస్తుంది కాబట్టి దేహము తెలియబడేది కదా. టేబుల్ ఏమిటి? తెలుసుకునేదా తెలియబడేదా? తెలియబడేది. దృగ్దృశ్య వివేకం కదా కదా. మరి పురాణ కాలక్షేపం కాదు ఇది, మీరు విచారం. టేబుల్ తెలియబడేది, దేహము తెలియబడేది. ఎటొచ్చి టేబుల్కి దేహమునకు మధ్యన తేడా ఏముంది? నిజంగా తేడా ఏమీ లేదు. తేడా ఏదైనా ఉంటే అదేమిటంటే, టేబుల్ కొంచెం వ్యవధానం ఉన్నది, వేరే దేహమునకు వ్యవధానము తక్కువ ఉంది. అహం టేబుల్ ఎంతో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండబట్టి అయామ్ టేబుల్ అని అంటాం లేదు. ఒకప్పుడు అంటారు, ఒకప్పుడు అంటారండో, మెడలో 1 కోటి రూపాయల వజ్రాలహారం పెట్టుకున్నారనుకోండి, మెడ ముఖ్యమా వజ్రాలహారం ముఖ్యమా? అంటే మరి అయామ్ వజ్రాలహారం అయిపోయింది కదా, అక్కడ ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. మీరు 10 లక్షలు పెట్టి తివాచి కొనుక్కొచ్చారనుకోండి, ఆ తివాచి మీద ఎవరైనా నడుస్తుంటే మీ ఒంటి మీద నడిచేస్తున్నట్టు మీకు ఫీలింగ్ వస్తుంది కదా. అంటే మరి అహం ఐడెంటిఫికేషన్ వచ్చింది. కొన్ని టేబుల్ అంటే ఇది పెద్ద చెక్కది, పెద్ద ఖరీదైన చెక్క కూడా కాదు, పైగా మనది కూడా కాదు, మన టేబుల్ కూడా కాదు. కాబట్టి ఐడెంటిఫికేషన్ లేదు, అంతవరకు మేలే. కానీ ఐడెంటిఫికేషన్ ఉండే చోట ఉంటుంది. కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ అంటే తాదాత్మ్యము లేక అధ్యాస అన్నది
యూనివర్సల్ అంతటా ఉంటుంది. సో ఇప్పుడు టేబుల్కి దేహానికి తేడా ఏమీ లేదు. వాస్తవంలో దేహమును పట్టుకుని నేను అనడం చాలా తప్పది. నేనుకు నేనుచే తెలియబడేది నేనుని మీరు జడంతో ముడిపెట్టకూడదు. తాదాత్మ్యం అంటే ముడిపెట్టుట. నేను తెలివి తెలుసుకునేది అని అలాగే అట్టి పెట్టుకోవాలి. దృక్ దాన్ని దృశ్యంతో ముడిపెట్టకూడదు. కానీ దేహం ఒకటి సిద్ధంగా ఉన్నది. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ నుంచి వచ్చింది, ప్రారంభ కర్మ నుంచి వచ్చింది. రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్ళీ మొన్నటి పొద్దున్న నిద్ర లేస్తాము, దేహం సిద్ధంగా ఉంటుంది అనే హామీ ఏమైనా ఉందా? లేదు. అయినా నిద్రపోతాము, లేస్తే చూద్దాం అని అనుకుని నిద్రపోతాము. లేచారు, దేహం సిద్ధంగా ఉన్నది. అలా ఎందుకయింది అంటే ఇంకా ప్రారంభ కర్మ క్షయము కాలేదు. సపోజ్ వీడు నిద్రపోతుండగా ప్రారంభ కర్మ క్షయమైంది అనుకోండి, ఇంకా నిద్ర లేవడు. మహాపుణ్యాత్మ ఇంకా నిద్ర లేవకుండా అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. కాబట్టి నన్ను ఎవరో అడిగారు, కారు కింద బస్సు కింద కారు కింద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అనుకోండి, దాన్ని ఏమనాలేను, ఏమనక్కర్లేదు, ఏమనక్కర్లేదు. మరణము ఉంటే సరిపడుతుంది. అంటే ఎలా అయిందంటే ప్రారంభ కర్మ చేతనే అయింది. అంటే అపమృత్యు అనేది ఉందా లేదా? మా సిద్ధాంతంలో లేదు. మృత్యువే లేదంటుంటే అపమృత్యు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రారంభం క్షయమైపోయింది, దేహం పడిపోయింది. కాదు, ఇంకా నిద్ర లేచేప్పటికీ దేహము ఉన్నది. అంటే అది ఎందువల్ల ఉన్నది? కర్మ ఉండబట్టి ఉన్నది. కర్మచేత కర్మ నుండి పుట్టిన దేహముతో వీడు తాదాత్మ్యమును పొందుతున్నాడు. అహం దేహ, ఈ దేహము నేనే. ఎవడో కూడా ఈ దేహము నేనే అని అనకపోవచ్చును, దేహధర్మములతోటి తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు. నేను మగవాడను, నేను స్త్రీని, నేను తల్లిని తండ్రిని ఇత్యాది దేహధర్మములతోటి తాదాత్మ్యమును కలిగి ఉంటాను. దీన్ని శంకరులు భాష్యాల్లోనూ అక్కడ చెప్పారు, అహం పురుష, అహం స్థూల, నేను బక్కగా ఉన్నాను, నేను దొడ్డుగా ఉన్నాను అని అనుకుంటాను. బక్కగా దొడ్డుగా అహం ఉంటుందా దేహం ఉంటుందా? దేహం ఉంటుంది. అహం మీరు చెప్పండి, అహం నేను బక్కగా ఉంటుందా దొడ్డుగా ఉంటుందని చెప్పండి. ఏది కాదండి, అది బక్కగానూ ఉండదు దొడ్డుగా. అది జ్ఞానం. అది దానికి ఈ పరిణామ ఈ నిడివి పొడవు వెడల్పు ఉండవు దేహానికి. ఉంటే ఈ దేహము కర్మ నుంచి పుట్టింది. అటువంటి కర్మ నుంచి పుట్టిన దేహముతో తాదాత్మ్యము ఏర్పడుతోంది వీడికి అహంతోటి. కాబట్టి ఈ తాదాత్మ్యమునకు కర్మజం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కర్మజ తాదాత్మ్యము, కర్మ నుండి పుట్టిన దేహముతోటి తాదాత్మ్యము ఎప్పుడు పోతుంది? ప్రారంభ కర్మ క్షయమైనప్పుడు పోతుంది. ప్రారంభ కర్మ ఎప్పుడు క్షయమవుతుంది? అలా అనుభవిస్తుంటే అనుభవిస్తుంటే అది క్షయమవుతుంది. కాబట్టి ప్రారంభ కర్మ క్షయమై, ప్రారంభ కర్మ నుంచి పుట్టిన దేహము అంతమై, దేహంతో ఉండేటువంటి తాదాత్మ్యము అంతమైపోతుంది. దానికోసం మీరేమీ చేయనక్కరలేదు. సరిపడిందండి. ప్రారంభాన్ని అనుభవిస్తుంటే సరిపడుతుంది. ప్రారంభాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తే దేహం పడిపోతుంది కదా, ఎలా అనుభవిద్దామంటాము చెప్పండి? ప్రారంభాన్ని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏడుస్తూ అనుభవిద్దామా, లేక చిరునవ్వుతో అనుభవిద్దామా? మీ ఇష్టమే, మీ మనసు భద్రాచలం. మీరు ఎలా అయినా అనుభవించవచ్చు. మీరు ఏడుస్తూ తిట్టుకుంటూ అనుభవించవచ్చు, ప్రారంభం క్షయమవుతుంది. లేదా నవ్వుతో చిరునవ్వుతో సంతోషంగా అనుభవించవచ్చు, అప్పుడు కూడా ప్రారంభం క్షయమవుతుంది. కాబట్టి ఏ విధంగా అనుభవించాలి అనేది మీరే చూసి చేసుకోవచ్చు. తెలివితేటలు ఏమిటంటే చిరునవ్వుతో ప్రారంభాన్ని అనుభవిస్తూ ఉండడం, అదే క్షయమే. తెలుగులో ఒక ముతక సామెత కలదు, ఏడ్చిదాని మొగుడు వచ్చినప్పుడు నా మొగుడు కూడా వస్తాడు అని వినుంటారు మీరు. ఓకే, కాబట్టి ఒక ఆమె ఏడుస్తోంది, మొగుడు రాలేదు, అడవికి వెళ్ళి రాలేదు. ఒక ఇద్దరు భార్యల తనకి పూర్వం పాలిగమే ఉండేది. ఒక భార్య ఏడుస్తుంది, ఇంకో భార్య ఇంట్లో ఏదో పనులు చేసుకుంటుంది.
ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అడిగారు, ఏమే ఏమమ్మా అవి అంత కష్టపడి ఏడుస్తుంటే నువ్వు ఎందుకు ఏడవట్లేదు, నీ మొగుడే కదా ఇలాంటే. ఆ ఏడ్చిదారి మొగుడు వచ్చినప్పుడు నా మొగుడు కూడా వస్తాడు, ఇంక నేను కూడా ఏడవక్కర్లేదు అని చెప్పింది. సరిపడిందా సామెత సరిపడిందా? కాబట్టి ప్రారంభం క్షయమవడానికి మనం ఏడుస్తున్నా ప్రారంభం క్షయమైపోతుంది, ఉల్లాసంగా ఉన్నా కూడా ప్రారంభం క్షయమవుతుంది. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో మేఘాలు వస్తాయి, వర్షాలు పడి ఎండలు తగ్గిపోతాయి. కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ దాకా మనం ఏడుపు ముఖం పెట్టుకుని ఉందామా, ఉన్నంతలో ఉల్లాసంగా ఉందామా? మీరు చెప్పండి. ఉల్లాసంగా ఉండడమే మేలు. ఓకే, కర్మక్షయాత్ ప్రారబ్ధ కర్మక్షయముగుట వలన కర్మజ తాదాత్మ్యము తొలగిపోవును. ఇక్కడిగా వాక్యం అయిపోయింది. ఇంకొక తాదాత్మ్యం ఉంది, అదేమిటో తెలిసిన, క్రియలు అవుతూ ఉంటాయి. క్రియలు దేని ఎందు అవుతాయి? క్రియ అనేది ఎలా అవుతుంది? యాక్షన్. యాక్షన్ అనే దాని గురించి అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ యాక్షన్? యాక్షన్ ఈజ్ ది మూమెంట్. మూమెంట్ అనేది కర్మేంద్రియములకు ఉంటుంది. కాళ్ళు, చేతులు, నోరు, వీటిని కర్మేంద్రియములుగా తీసుకోండి మీరు. వీటి ఎందు ఉంటుంది మూమెంట్ కదా. జ్ఞానేంద్రియములలో తెలియుట ఉంటుంది, కర్మేంద్రియములలో చేయుట ఉంటుంది. ఈ కర్మేంద్రియములు ఎక్కడున్నాయి? దేహము నందు ఉన్నాయి. దేహము లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? బయటే ఉన్నాయి. బాహ్యములుగా ఉన్నాయి ఈ కర్మేంద్రియములు. ఈ కర్మేంద్రియములు వాటితో కూడి ఉన్న దేహము అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మెషిన్, దేహం అనేది ఒక యంత్రము. యంత్రారూఢాన్ని మాయయ అని గీతలో చెప్పారుగా. ఆ యంత్రము ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. మొత్తం యంత్రం అంతా తిరిగేయదు, ఆ యంత్రానికి చక్రం ఉంటుందో అది తిరుగుతూ ఉంటుంది. అలాగే మొత్తం దేహం అంతా పనిచేసేయదు. పొట్ట, కంఠం ఇవన్నీ పని చేస్తాయి. కంఠం లోపల ఉండే వాగింద్రియము మాట్లాడుతూ ఉంటుంది. చేతులు కదులుతూ ఉంటాయి, పట్టుకుంటాయి. కాళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇది క్రియలు. కాబట్టి క్రియలు ఉన్న లోకస్, లోకస్ అనే ఇంగ్లీష్ పదం అర్థమైందా? సంస్కృతంలో అధిష్టానము అని అంటారు. అధిష్టానము. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను నేను, కుర్చీ లోకస్, ఓకే, సంథింగ్ లైక్ దాట్, అధిష్టానము. సో ఇప్పుడు క్రియలకు అధిష్టానం ఏమిటి? నేను అడుగుతా చెప్పండి మీరు. ఏబిసిడి క్రియలకు అధిష్టానము, ది లోకస్ ఆఫ్ యాక్షన్స్. కర్మేంద్రియములు, దేహము ఒకటే. ఓకే, ఆత్మచైతన్య ప్రతిఫలనము రెండు, ఆత్మచైతన్యము మూడు, అహం నాలుగు. ఏది మొదటిది? ఏ క్రియలకు అధిష్టానము కర్మేంద్రియములు, దేహము. ఆత్మచైతన్యం అధిష్టానమా? కాదు. ప్రతిఫలనం అధిష్టానమా? కాదు. అహం అధిష్టానమా? కాదు. కేవలము కర్మేంద్రియములు, దేహము అధిష్టానం. ఓకే, తర్వాత అసలు కర్మ ఎక్కడ పుడుతుందంటే మనస్సులో సంకల్ప రూపంగా పుడుతుంది. థాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ యాక్షన్. యాక్షన్ మీరు మాట్లాడాలంటే థాట్ నుంచి మాట పుడుతుంది, థాట్ నుంచి చేతిలోవి కదులుతాయి. థాట్ను బట్టి నడక ఇవన్నీ ఉంటుంది. థాట్ అంటే సంకల్పము. కాబట్టి సంకల్పము, కర్మేంద్రియములు, దేహము. మొత్తం మీద స్థూలంగా చెప్పేప్పుడు మనస్సు దేహము, మనస్సు దేహము, బాడీ మైండ్, రివర్స్ మైండ్ బాడీ ఆర్ బాడీ మైండ్, అది కర్మలకు యాక్షన్స్కి అధిష్టానం. అహం కాదు, అహం కాదు. కానీ ఈ అహం అజ్ఞానము చే నేనే చేస్తున్నాను అంటుంది. ఇంతకుముందు చెప్పాను, అహం నేనే చేస్తున్నాను అంటుంది. అహం కరోమి, నేను చేస్తున్నాను.
మీకు భగవద్గీత వచనం గుర్తుందా? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారం అంటే నేను చేస్తున్నాను అనే ఒక వ్యామోహంలో బతుకుతూ ఉంటాడు. వ్యామోహము అంటే డెల్యూషన్, నేను చేస్తున్నాను అనే వ్యామోహంలో ఉండి ఏమంటాడు, అహం కర్త అని అంటాడు. నేను చేస్తున్నాను, కర్తను. ఓకే, ఇప్పుడు అహం కాదు ఇది, అహంకారము. అహం వేరు, అహంకారం వేరు. అహం సహజము, అహంకారము భ్రాంతి నుండి పుట్టినది. సరిపడిందా? ఏమిటి భ్రాంతి? మనస్సు దేహము నేనే అని భ్రమపడుట, అది భ్రమ. ఇది మీరు మనస్సుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది, దీన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో మనస్సు, ఇదిగో దేహము, నేను ఎప్పుడూ అలాగే ఉండాలి. నేనే మనస్సు, నేనే దేహము అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు నొప్పి ఉన్నదనుకోండి, నొప్పి మీకు తెలుస్తుందా తెలియట్లేదా? తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. మరి నొప్పి తెలుస్తుంటే మీరు నొప్పి ఎలా అవుతారు? మీరు నొప్పి అవ్వరు. మీరు నొప్పిని తెలుసుకునేవారే అవుతారు. మీరు నొప్పి అవ్వరు. అంచేతనే మొట్టమొదట నొప్పి ఏదైనా ఉన్నప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది? దాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి, దాన్ని ఇంటర్నలైజ్ చేయకూడదు. ఇదిగో నాకు నొప్పి వచ్చేసింది, నేను రోగిని అయిపోయాను అని అలాగ ఇంటర్నలైజ్ చేయకూడదు. ద వెరీ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఎక్స్టర్నలైజ్ ద పెయిన్, ఫిజికల్ పెయిన్. మోకాలు నొప్పి ఉందనుకోండి, ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఇదిగో మోకాలు, దీని ఎందు నొప్పి గలదు. ఎక్స్టర్నలైజ్ చేయటం ఎలాగంటే, అంటే అదని అర్థం ఏంటంటే దానితో తాదాత్మ్యమును చెందకుండగా, అంటే ఈ నొప్పి నాది, ఈ నొప్పి గలవాడను నేను అనే ఐడెంటిఫికేషన్ పెట్టుకోకుండగా సాక్షిగా ఉండి, చూసారా సాక్షి అనే మాటను ఉపయోగించిన, విట్నెస్ ఉండి ఆ నొప్పిని పరిశీలించాలి. ఏమన్నా నొప్పిని పరిశీలిస్తే ఏమవుతుంది? ట్రై చేస్తుంది, ట్రై చేస్తుంది. ఈ సందర్భంగా అంటే టాపిక్ చెప్పాను కాబట్టి నేను దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాను, మీకు ఉపయోగపడుతుందనే ఒక అభిప్రాయంతో. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకూడదు, ఆ నొప్పితో ఉండండి, విల్ లివ్ విత్ ఇట్. మీకు నొప్పి మీ ఇంటికి అతిథిగా వచ్చినది, మీ ఇల్లు అంటే దేహమే, మీ దేహానికి ఇల్లుకి అతిథి వచ్చినది. ఏమిటి అతిథి? నొప్పి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పరిగెత్తు డాక్టర్ దగ్గరికి. మోకాలు నొప్పి, ఆర్థోపీడిక్ వాడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపో. తలకాయ నొప్పి, న్యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపో. అలా ఉండకూడదు. డాక్టర్లు ఎక్కడికి వెళ్తారు? వైద్యాలు అన్నీ అన్నీ ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళచ్చు. కొంచెం ఆ నొప్పితో లివ్ విత్ ఇట్ ఫర్ సమ్ టైం. దాన్ని వాచ్ చేయడం, ఎలా ఉందో చూడడం. ఏమో ఈ లోపల చేయి దాటిపోతుంది. ఏమిటి చేయి దాటిపోతుంది? ప్రారంభం అనేది ఒకటి లేదు, ఏమీ చేయి దాటిపోదు. ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ట్రామ్ ఎక్క, ట్రామ్ అదేమిటి, మెట్రో మెట్రో రైలు ఎక్కాలనుకోండి, అది దాటిపోతుంది. ఏం పర్వాలేదు, దాటిపోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు అది దాటిపోతే ఇంకోటి వస్తుంది. ఏమిటి దాటిపోతుంది? ఏమీ దాటిపోదు. నొప్పి ఇవ్వటం, స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైం. అంటే దీన్ని అలవాటు చేసుకోవాలి. నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము అనే ధోరణి ఉండకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలకి నొప్పి కలగగానే కేవుని ఏడిచేస్తారు, మనం కూడా అలా ఉండకూడదు. సరే, ఈ నొప్పి వచ్చినది, లెట్ అస్ సీ ఏమవుతుందో చూద్దాం, ఇది ఎలా తేలుతుందో చూద్దాం. ఓ గంట వీలు పడితే ఓ రోజు దాంతో ఉండడం, దాన్ని వాచ్ చేయడం. అప్పుడు ఏమిటి చేయడం? ఇంకా అలాగే కొనసాగుతోందనుకోండి, ఇంకా అక్కర్లేదు, ఇంకా నా సలహా అయిపోయింది అక్కడితోటి. మీరు చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు అది వేసుకోవడం. ఓకే, నాకు మోకాలు నొప్పి వచ్చింది, కుడికాలుకి ఒకసారి వస్తుంది, ఎడమకాలుకి ఒకసారి వస్తుంది. చూడండి, లుక్ అట్ దాట్. ఓసారి కుడికాలుకి వచ్చింది, సరే చూద్దాం, లెట్ మీ సీ ఏమవుతుందో చూద్దాం. మొన్నటికి తగ్గలేదు, నేను ఇప్పుడు సేల్ హాస్పిటల్లో ఉన్నాను, ఇంకా తగ్గలేదు. మా మిత్రుడు ఒకడు
నన్ను రమ్మని ఇంకా కొంచెం నాతో చెప్పకుండగా తీరా కార్యక్కిన తర్వాత ఆ కార్ని తీసుకెళ్ళి ఒక ఆర్థోపీడిక్ డాక్టర్ దగ్గర ఆపాడు. సరే ఇంకెలాగా వచ్చాం, ఆల్రెడీ అపాయింట్మెంట్ టేకెన్. సో నేను వెళ్ళాను. ఆ డాక్టర్ గారు చాలా మంచివారు. సో ఆయన చూసి అప్పట్లో వయాక్స్ అని ఒక ట్యాబ్లెట్ ఒకటి వచ్చింది నొప్పి తగ్గించేది, అప్పట్లో వచ్చింది మెర్క్ కంపెనీ వాళ్ళని, అది ఆయన రాసిచ్చారు. సరే కొనుక్కోవడానికి ప్రిస్క్రిప్షన్ పట్టుకుని వెళ్ళి కొనుక్కో, ఇట్స్ ఎ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ నాట్ ఓటీసీ అట్ దట్ టైం. సో నేను సరే ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాను, నేను కొనుక్కుంటానని ఇంటికి వచ్చేసాను. మొన్నటి పొద్దున్నకి అంత అర్జెంటుగా ప్రిస్క్రిప్షన్ కొనేసుకుని వేసేసుకోవాల్సిన అవసరం లేదేమో చూద్దాం, నొప్పి తగ్గింది. ఆ మొన్నటి పూర్తిగా పోయింది, ఈ ప్రిస్క్రిప్షన్ సంగతి మర్చిపోయాను. 15 రోజుల తర్వాత న్యూయార్క్ టైమ్స్లో వార్త చదివారు, వయాక్స్ ఈజ్ బ్యాండ్. ఎందుకంటే వయాక్స్ దానికి ఏదో కెమికల్ స్ట్రక్చర్ అది ఉంది, సమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ దే. వెంటనే మెర్క్ కంపెనీ వాళ్ళు దాన్ని విత్డ్రా చేసేసారు. కాబట్టి కంగారు లేదు, అది మళ్ళీ రాలేదా కుడికాలకు, మళ్ళీ తర్వాత ఎడమకాలకు వచ్చింది. ఈ అనుభవం ఉంది కదా, చూద్దాం. ఇంకొంచెం నొప్పి ఉంటే ఈ బామ్స్ ఏవో ఉంటాయి, అది కొంచెం రాస్తే ఏదో కొంత ఊరట కలుగుతుంది, చూద్దాం. అది పోయింది. సో ఈ విధంగా జస్ట్ బై వాచింగ్ అండ్ అబ్జర్వింగ్, అంటే కంగారు పడకుండగా ఇంకా నొప్పులు ఏం లేవు పోయాయి, అప్పుడు మళ్ళీ వస్తాయి, వచ్చినవి పోతూ ఉంటాయి, తప్పనిసరి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆ ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకున్నారా? దట్ ఇస్ ది ప్రిన్సిపల్. జస్ట్ కంగారు పడిపోవద్దు, పరుగులు తీయొద్దు, ఆయాసపడద్దు, తేలుతుంది, అన్నీ సెటిల్ అవుతాయి, కంగారు లేదు, టేక్ ఈజీ. కాదండి, ఏదైనా ఈ లోపల కొంపలు కొంపలాగా అంటుకు పోయి కొంప ఇది, ఇదే నిలబడి కొంప కాదు, ఓకే, దీన్ని తగలబెట్టిదే ఇది. కాబట్టి ఉరికే అంత కంగారు పడద్దు, టేక్ ఈజీ. ఈ విధంగా దేహంతో తాదాత్మ్యాన్ని మీరు కొంత సడలించుకొనవచ్చును, నెంబర్ వన్. ఇంకా క్రియా తాదాత్మ్యం ఉన్నది, నేను కర్తను అనే తాదాత్మ్యం, అది భ్రాంతి నుంచి పుట్టింది, అది ఎలా పోతుంది అంటే తెలుసుకొనుట ద్వారా పోతుంది అంటున్నాడు ఆయన. ఆ శ్లోకం ఫినిష్ చేద్దాము. ప్రబోధాచ్చ, తెలుసుకొనుట ద్వారా కూడా ఉభే, రెండు తాదాత్మ్యములు క్రమాత్ క్రమముగా నివర్తేతే తొలగిపోవును. ఆ తాదాత్మ్యములు ఏమిటో అంతకుముందు శ్లోకంలో ఉన్నాయి. రెండు తాదాత్మ్యములు, దేహముతోటి తాదాత్మ్యము కర్మజము ప్రారంభక్షయమైనప్పుడు పోతుంది, అనుభవంతో ప్రారంభక్షయము ఆ తాదాత్మ్యం పోతుంది, మీరు దాని గురించి చింత చేయాల్సిందేమీ లేదు. ఆ సహజ తాదాత్మ్యం దాని గురించి అసలు మీరు చింత చేయద్దు, అది అహం. అది మీకు ఏదైనా చేతనైతే అహం ధ్యానం పట్టుకోండి మీరు, అది మోక్షద్వారం. దేహము కర్మ నుంచి పుట్టిన దేహము ఆ తాదాత్మ్యము కర్మ నుండి పుట్టిన అది ఎలా పోతుందంటే మీరు చిరునవ్వుతో ఉల్లాసంగా బతికేస్తూ ఆ ప్రారంభము క్షయమయ్యేట్లో చూసుకోండి, అంతే. చేయాల్సింది చేస్తూనే ఉంటారు, ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. సపోజ్ మందు వేసుకోవడం న్యాచురల్ థింగ్ అనుకోండి, ఓకే, గో టు ది డాక్టర్, గెట్ మెడిసిన్ అండ్ టేక్ ఇట్. ఆ విధంగా అది పోతుంది. ఇంక ఇప్పుడు మీరు ఇప్పుడు చేయదగినది ఒకటి ఉన్నది, అది భ్రాంతి నుంచి పుట్టిన తాదాత్మ్యం. చాలా డేంజరస్, అది కర్మబంధంలో మనల్ని పడేస్తుంది. మనం ఈనాడు అనుభవించేటువంటి సకల దుఃఖములకు మూలమునందు కర్మబంధము మాత్రమే గలదు. చాలామంది అర్థం చేసుకోవాలి. మానవుడు హీజ్ అన్ అన్హ్యాపీ పర్సన్. నేను నిన్న ఏదో చెప్తూ ఏదో పెళ్లికి పేరంటానికి వెళ్తే అక్కడ అందరూ సమావేశమవుతారు, ఉరికే వేషాలు అవి వేస్తారు, ఖరీదైన వస్త్రములు అవి ధరిస్తారంటూ చెప్పాను. వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ అన్హ్యాపీ పీపుల్, దే ఆర్ నాట్ హ్యాపీ పీపుల్. అంచేతనే మగపెళ్ళి వారు ఆడపల్లి వారు చిన్న విషయాల్లో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుని కొట్లాడుకుంటూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు తెచ్చుకుంటూ ఉంటారు, తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు చూసి మరొకళ్ళు చెవులు కొడుక్కుంటూ ఉంటారు. అవునా? వాట్ డస్ ఇట్ షో టు యూ? చిన్న అవకాశం లభిస్తే కొట్లాటికి తయారవుతారు.
మగపిల్లి వారు. ఆడపిల్లి వారు ఎలా ఉంటారో తెలిసిన కొద్దిగి అణిగి మణిగి ఉన్నట్లుగా కనబడతారు. కొంపలు అంటించేస్తారు మీరు చూసుకోండి. ఈ అణిగి అణిగి మణిగి ఉన్నవాళ్ళు వాళ్ళు దేవాంతక నరాంతక కాలాంతక అణిగి మణిగి ఉంటారు. నాకబలి అని ఒక కర్మ ఉన్నది, దాన్ని వీళ్ళు నాగబల్లి అంటూ ఉంటారు. నాగబల్లి కాదు, నాకబలి. ఆ నాకబలి అవ్వాలి, అప్పుడు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం. తర్వాత అమ్మాయి ద్వారా చూపిస్తారు తర్వాత ప్రతాపం. కాబట్టి వాళ్ళు అణిగి మణిగి ఉన్నట్టు అనిపిస్తారు. సో లైక్ దట్ ఈ వాతావరణం చూస్తే మీకు ఏమనిపించింది? వాళ్ళందరూ హ్యాపీ పీపుల్ అనిపించిందా, అన్హ్యాపీ పీపుల్ అనిపించిందా? అన్హ్యాపీ పీపుల్. మీకు రహస్యం చెప్తా, మీరు ఇక్కడికి వచ్చి క్లాసులో కూర్చున్నారా, గంటంబాబు ఎంతో క్లాసులో కూర్చుంటారు, ఆ గంటంబాబు యూఆర్ హ్యాపీ పీపుల్. మీరు మళ్ళీ బయటకు వెళ్ళి ఆటో బేరం ఆడుతుంటే మీరు అన్హ్యాపీ పీపుల్ అయిపోతారు. ఆటో ఓటర్ అని ఉంటాడు, పోనీ వాడు వెళ్తే ఇంకోటి పిలుద్దాం అంటే వాడు వెళ్ళడు, కర్ర విరగదు అన్నట్టుగా అలాగే నడుస్తూ ఉంటుంది. సో యూ బికమ్ అన్హ్యాపీ రైట్ అవే. ఇక్కడ మీరు ఈ గంటప్పవే మీరు యూఆర్ హ్యాపీ పీపుల్. పీపుల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్. ఈ అన్హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ ఉన్నాయి కానీ కడుపు నుండా భోజనం ఉన్నది, నివాసము గలదు, ఖరీదైన వస్త్రధారణము గలదు, మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నది, ఇంక దేనికి అన్హ్యాపీ అంటే కర్మబంధము లోకోయం కర్మబంధన. శ్రీకృష్ణుడు గీతలో మానవుడు లోక అంటే మానవుడు కర్మ యొక్క బంధంలో ఉంటాడు. కొంతమంది అంటారు నక్షత్రాల మూలంగా వీడు అన్హ్యాపీ అంటాడు. నక్షత్రాల మూలంగా ఎవడో అన్హ్యాపీ అవ్వడు. ఇటువంటి పిచ్చి మీరు పెట్టుకోద్దు. స్టార్స్ అండ్ ప్లానెట్స్ అవి ఎవరిని అన్హ్యాపీ చేయవు. అవి ఎలా అన్హ్యాపీ చేస్తాయండి మిమ్మల్ని? మీకేం పిచ్చాయన్నానా? ఆస్ట్రేలియా ఖండం మూలంగా మీరు పరీక్ష తప్పుతారా? ఆస్ట్రేలియా ఖండం వల్ల మీ పరీక్ష ఫెయిల్ అవుతారా? మరి ఆస్ట్రేలియా ఖండం వల్ల ఫెయిల్ కాకపోతే గురుగ్రహం వల్ల ఎదురు ఫెయిల్ అవుతారు? ఏమైనా అర్థం ఉండదండి. నో దిమాగ్ నహి హై. కాబట్టి మీకు దుఃఖము కలిగించేది ఒక్కటియే, కర్మబంధము. ఈ కర్మబంధం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారము, అహంకర్త అనే అజ్ఞానం నుంచి పుట్టినది. అది శ్లోకం. దీన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఇంకా ఇదే టాపిక్ ఉంటుంది. ఈ లోపల ఒకటి రెండు ప్రశ్నలు. జీవన్ముక్తునకు ప్రారంభము ఉంటుందా దేహము ఉన్నంత వరకు? జీవన్ముక్తునకు ఉండదు. చూచేవాళ్ళ దృష్టిలో ప్రారంభం ఉంటుంది. మహాత్ముడు ఉంటాడు, ఆయనకి ప్రారంభమే ఉండదు, ఆయనకి దేహాభిమానమే ఉండదు, కానీ ఆయన దేహానికి ఏదో అనారోగ్యం వస్తుంది. అప్పుడు చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు? మహాత్ములకి కూడా ప్రారంభం ఉంటుంది అని అనుకుంటారు. చూసి వాళ్ళు అనుకుంటారు ఆయనకేమీ ప్రారంభము ఉండదు. ప్రారంభము ఉండాలంటే అహంకర్త అనే ధోరణి ఉండాలి. కాబట్టి ఈ అహంకారము అనేది భ్రాంతిజం, అజ్ఞానము నుండి, భ్రాంతి నుంచి పుట్టింది, డెల్యూషన్ నుండి పుట్టినది. దానిని మీరు నివారణ చేసుకోవచ్చును. ఎలా నివారణ చేసుకుంటారు? ప్రబోధాత్, తత్వమును తెలియట వలన మీరు నివారణ చేసుకోవచ్చును. చూడండి ఎలా బిల్డప్ చేసుకొస్తున్నాడు. మూడు తాదాత్మ్యములు ఉన్నాయన్నాడు. ఒకటి సహజం, అది మంచిది అటుపెట్టు, దాన్ని మీరు అటుపెట్టి అది ఉంటుంది ఉండనివ్వండి, దాని గురించి చింత చేయవద్దు. రెండవది ప్రారంభ కర్మతోటి క్షయమయ్యే కర్మజము, దాని గురించి కూడా చింత చేసేది ఏమీ లేదు. ప్రారంభ కర్మ యొక్క బలాన్ని అర్థం చేసుకుని దానిని యాక్సెప్టెన్స్, యు యాక్సెప్ట్, దానిని స్వీకరించుట. తితిక్ష, కొంచెం ఓపిక పట్టడం, స్వీకరించటము, అంగీకరించటము. ఈ విధమైనటువంటి సైకలాజికల్ ట్యూనింగ్, ఆ మైండ్ని మీరు ట్యూన్ చేయాలి. చేసేస్తే ఆ ప్రారంభం క్షయమైపోతుంది, అక్కడితో అది పూర్తయిపోతుంది. ఇంక ఇప్పుడు ఉన్నది అహంకారము, అంటే అజ్ఞానము వలన పుట్టిన తాదాత్మ్యము. మనస్సు దేహము కలిసి కర్మలను చేస్తూ ఉంటే అవి నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారము, దాన్ని అహంకారము అంటారు. అహం కరోమి అహంకార. సో శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెప్పిన మాటలను మీరు గుర్తులో పెట్టుకోండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః,
అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఓకే, క్రియలను ఎవళ్ళు చేస్తున్నారు? దేహము ఇంద్రియములు మనస్సు చేస్తున్నాయి. దేహము ఇంద్రియములు మనస్సు ఏమిటివి? ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణముల నుండి పుట్టినది. దేహము తమో గుణం నుంచి పుట్టినది. ప్రాణశక్తి, క్రియాశక్తి, లైఫ్ ఫోర్స్ రజోగుణము నుంచి పుట్టినది. మనస్సు యొక్క సంకల్పము సత్వగుణం నుంచి పుట్టినది. సత్వగుణం వల్ల మనస్సులో సంకల్పం కలుగుతుంది, చేతిలో ప్రాణశక్తి పనిచేస్తుంది, చెయ్యి అనే ఇంద్రియము తన పనిని తాను చేస్తుంది. మూడు కలుస్తాయి, సంకల్పం అనే సత్వగుణము, ప్రాణశక్తి అనే రజోగుణము, చెయ్యి ది ఎనాటమీ ఆఫ్ ది ఫిజికల్ హ్యాండ్ అనే తమో గుణము కలిసి కర్మలు అవుతూ ఉంటాయి, క్రియలు నిర్వర్తించబడుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నది నేను ప్రవహిస్తున్నాను అంటుందా? అను మీరు గాలి పీలుస్తూ ఉంటారు, నేను గాలి పీలుస్తున్నాను అనొచ్చా? మీరు చెప్పండి, అనొచ్చా? అనకూడదు. గాలి మీరు పీలుస్తున్నారా లేక గాలి పీల్చడమో అవుతూ ఉందా? గాలి పీల్చడం అవుతూ ఉంది, మీరేం పీల్చుటలేదు. రక్త ప్రసారము, రక్తం ప్రసరిస్తుందా, మీరు ప్రసరింపజేస్తున్నారా? ప్రసరిస్తుంది, మీరేం ప్రసరింపజేయటం లేదు కదా. గుండె కొట్టుకుంటుందా, మీరు కొట్టుకునే ఇట్లా చేస్తున్నారా? కొట్టుకుంటుంది. మరి గాలి పీల్చుట, రక్తము ప్రసరించుట, గుండె కొట్టుకునుట, ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఏం లేవు, మీరు చేయటం లేదు. మరి మీకు ఏవో కొన్నింటిని నేను చేస్తున్నాను అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాటలాడుట, ఇది నేను చేస్తున్నానా లేక అది ఘటిల్లుచున్నదా? ఇజ్ ఇట్ హ్యాపెనింగ్ ఆర్ యామ్ ఐ డూయింగ్ ఇట్? అది ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు మాటలాడుతూ, ఇప్పుడు చూడండి, నేను మాటలాడుతున్నానా అది ఎవరికి వారు చూసుకోవాలి. నేను మాటలాడుతున్నానా లేక మాటలాడటం అవుతూ ఉంటే నాకు తెలుస్తూ ఉన్నదా? ప్రశ్న తెలిసిందండి, ఎమ్ ఐ టాకింగ్ ఆర్ ఎమ్ ఐ అవేర్ ఆఫ్ ద టాక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్? ఏమంటే ఇక్కడ టేప్ రికార్డులు పెట్టాను అనుకోండి, నేను ఒకప్పుడు అలా పెట్టివ్వండి, ఒక టేప్ రికార్డులు పెట్టివ్వండి. ఈ టేప్ రికార్డుకి దీనికి తేడా ఏమిటి చెప్పాలి? టేప్ రికార్డు నుంచి సౌండ్ వస్తుంది, సౌండ్ బాక్స్ ఉంటుంది అక్కడ. ఇదో ఇది సౌండ్ బాక్స్ వస్తుంది. టేప్ రికార్డర్లో మ్యాగ్నెటిక్ టేప్ ఉంటుంది, దట్ ఈస్ ది బ్రెయిన్ సెల్స్. ఆ టేప్లో రికార్డ్ అయినదే మీకు పాఠం ఏదో వస్తుంది, అలాగే ఇక్కడ బ్రెయిన్ సెల్స్లో రికార్డ్ అయినదే మీకు వాగ్రూపంగా బయటకు వస్తుంది. టేప్ రికార్డర్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, బ్యాటరీ కానీ వాటెవర్, ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది. ఏమిటి డిఫరెన్స్? టేప్ రికార్డర్కి తను పాట పాడుతున్నాను అని తెలియదు, నాకు మాట్లాడుతున్నాను అని తెలుస్తూ ఉంటుంది, అది డిఫరెన్స్. కాబట్టి నేను మాట్లాడుటను తెలియవాడనా మాట్లాడువాడనా, అది తేడా. మీరు అనుకోవచ్చు ఏదో సెమాంటిక్స్ లాగా, సెమాంటిక్స్ అంటే ఏదో టెక్నికల్ డిస్కషన్ లాగా, ఏదో తర్కం లాగా, ఏదో తర్కం ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. కాదు, తర్కం కాదు, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో పాఠం టైం అయినప్పుడు పాఠం అవుతుంది. ఆ పాఠం ఎందుకు అవుతుందంటే ఆ బ్రెయిన్ సెల్స్లో ఆ సమాచారం ఉన్నది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రెయిన్ సెల్స్లో ఉన్నది, వాగింద్రియము ఆ బ్రెయిన్ సెల్స్కి తగ్గట్టుగా అది పనిచేస్తుంది, అంటే నాకంతా తెలుస్తూ ఉన్నది. మీకు రహస్యం చెప్తా. ఒక ఆయన మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు, ఆ పాఠంలో పూర్తిగా నిమగ్నమైపోయి పాఠం చెప్తున్నాడు. ఇంకొక ఆయన, నేను పాఠం చెప్తున్నాను గంటసేపు పాఠం చెప్పాలి అని చూసుకుంటూ, టైం చూసుకుంటూ చెప్తున్నాడు. దీంట్లో ఎవళ్ళకి పాఠం చెప్పడం కష్టం అనిపిస్తుంది? టైం చూసుకుంటూ నేను పాఠం చెప్తున్నాను అనుకునే వాడికి అది బరువు అవుతుంది. దాంట్లో నిమగ్నమైపోయి పాఠం చెప్పేసుకుంటూ పోతే అది సరళముగా అయిపోతుంది. ఈ రెండింటికి తేడా ఏమిటంటే, దాంట్లో నిమగ్నమై పాఠం చెప్పేవాడికి నేను పాఠం చెప్తున్నాను అనే దృష్టి ఉండదు.
నేనే మోనగాడను పాఠం చెప్పేస్తున్నాను అని అనుకుంటూ పాఠం చెప్పేవాడికి అహంకరోమి నేను పాఠం చెప్తున్నాను అనే అహంకారం పెట్టుకుని పాఠం చెప్పేవాడికి అలసిపోతాడు వాడు పాఠం అయ్యేటప్పటికి అలసిపోతాడు ఎందుకంటే అహంకారము మనిషిని అలసిపోయిట్లా చేస్తుంది అది మహాభారం కాబట్టి నేను చేస్తున్నాను అనే మాట తప్పు అలా అనకూడదు ఒకటికి పదిసార్లు నేను నేను అని అనకూడదు నేను ఇచ్చినాను అనకూడదు నేను చదువు చెప్పించినాను అనకూడదు నేను పెంచి పెద్ద చేసినాను అనకూడదు మొక్క పెరిగి పెద్దదవుతుందా మీరు పెంచి పెద్ద చేస్తారా పెరిగి పెద్దదవుతుంది పిల్లల మాట చెప్పండి పిల్లల్ని మీరు పెంచి పెద్ద చేస్తారా లేక వాళ్ళు పెరిగి పెద్ద అవుతారా మీరు చెప్పండి పిల్లలు ఇప్పుడు గర్భవతి పిల్లవాడిని కంటుందా లేక పిల్లవాడు ఆమె ద్వారా ఈ లోకంలోకి వస్తాడా ఎందుకంటా కాబట్టి నేను చేస్తున్నాను అనే మాట చాలా తప్పు మాట అలా ఒకటికి పదిసార్లు నేను నేను అంటే విన్నవాళ్ళు కష్టం విన్నవాళ్ళు కూడా ఇష్టపడరు అనహంవాది నేను నేను అని అనకూడదు పదిసార్లు సపోజ్ నేను ఇక్కడికి వచ్చి నేను మీకు పాఠం చెప్తున్నాను గంట పాఠం చెప్పాను మొన్న చెప్పాను మళ్ళీ ఈవేళ చెప్తున్నాను నేను 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 అంటే మీకు వినడానికి బాగుందా అది బాగులేదు కదా కాబట్టి అహం కరోమి అది అజ్ఞానం నుంచి పుట్టింది మీరు దాన్ని సెటిల్ చేసుకోవాలి ఎలా సెటిల్ చేసుకోవాలి ప్రబోధాత్ తెలుసుకునుట ద్వారా ఏమిటి తెలుసుకునుట నేను కొంత చెప్పి ఉన్నాను మళ్ళీ దాని గురించి ప్రస్తావిస్తాను ఈ లోపల ఒకటి రెండు ప్రశ్నలు కూడా ఎందుకంటే ప్రశ్నలు వేయమని నేను ఎంకరేజ్ చేశాను కదా అంటే మీరు ప్రశ్నలు వేస్తున్నారంటే ఆలోచిస్తున్నారన్నమాట చాలా గొప్ప విషయం ఆధ్యాత్మిక సందర్భంలో మీరు ఆలోచిస్తున్నారంటే విగ్రహం ముందు కూర్చుని దండం పెట్టి కూర్చుని ఆలోచిస్తున్నారంటే సామాన్యమైన మాట కాదు బహుశా మొదటిసారి చేస్తున్నట్టున్నారు ఇంకా ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి ఆలోచిస్తారా ఆలోచించరు దండం పెట్టుకుని తీర్థప్రసాదం తీసుకుని వస్తారు ఆలోచించరు ఇలాజ్ ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారన్నమాట వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ నేను అంటేనే అహంకారము కదా కాదు నేనంటే అహంకారం కాదు నేను చేస్తున్నాను అంటే అహంకారం ఆ తేడా ఉంది అస్తమానం నేను చేస్తున్నాను అని మీరు అనకపోవచ్చును పైకి కానీ మీ మనస్సులో ఎలా ఉందో చూసుకోండి ఇదంతా నేనే చేశాను అనే ఫీలింగ్లో ఉన్నారా మీరు అంటే అహంకారం ఆ ఫీలింగ్ లేకుండగా దేహాభిమానము కూడా లేకుండగా శుద్ధమైన అహంగా నిలిచి ఉన్నారనుకోండి అది మోక్షద్వారము అక్కడి నుంచి మిగతా మనసు వస్తుంది కదా అహంకారం అంటే దేహంతో అటాచ్మెంట్ కదా అహంకారం అంటే దేహంతో అటాచ్మెంట్ ఉంటుంది ఎందుకంటే కర్మతో అటాచ్మెంట్ పెట్టారంటే దేహంతో కూడా అటాచ్మెంట్ పెట్టినట్లే ఓకే శ్లోకం ఒక కొలిక్కి వచ్చినది అహంకారమును పోగొట్టుకునే ఉపాయం ఏమి ఇప్పుడు అది పాయింట్ ఇప్పుడు అహంకారము పోగుట ఎట్లు అంటే ప్రబోధము వలన ప్రబోధము అంటే తెలుసుకునుట వలన మీరు తెలుసుకోవాలి ఆ నాలెడ్జిని ఎక్వైర్ చేస్తే అహంకారము పోతుంది అహంకారంతో ఉండకూడదు ఒక ప్రశ్న ఈ చర్చకి సంబంధించినది జాగ్రత్త చేతన అన్నా ప్రతిబింబ చైతన్యం అన్నా జీవుడన్నా ఒకటేనా అలాగా అన్నీ కలగాపులగం చేసి పెట్టుకోవడం దేనికదే అన్నీ కలిసే ఉంటాయి పులుసన్నా పప్పన్నా కూరన్నా ఒక్కటేనా అని అనకూడదు అవి ఒకటి కాదు వేరువేరుగా ఉంటాయి కానీ మరి అన్నీ తినేవే కదా అవును అన్నీ తినేవే అన్నీ అన్నంలో కలుపుకుని తినేవే అన్నీ ఆహారమే ఆకలిని తీర్చేవే అయినా వాటికి ఉండే స్థానం వాటికి ఉంది కదా అలాగే నిద్రలేస్తూనే అంతఃకరణమునందు ఆత్మ చైతన్య ప్రతిఫలనము అక్కడి నుంచి వ్యక్తము వచ్చింది అది జాగ్రచ్చేతన అంటే వేకింగ్ కాన్షియస్నెస్ ఆ దాని యందు అది బ్యాక్గ్రౌండ్గా మన మనస్సు కదలుతూ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్కి జాగ్రచ్చేతన అని ఇవన్నీ కనెక్టెడే దానికి ఒకటి సంబంధం ఉన్నవియే కానీ దేనికదే
తర్వాత జీవుడు అంటే ఈ దేహంతో మమేకమై ఉండేవాడు అహంకర్త అనేవాడు జీవుడుగా పరిగణింపబడుతూ ఉంటాడు. అహంకర్త అంటే దాన్ని జీవుడుగా స్వీకరిస్తారు పౌరాణికులు, వేదాంతులు అలా స్వీకరించరు. వేదాంతులు ఆ ప్రతిఫలనము చూశారా, అది దాన్ని జీవుడుగా స్వీకరిస్తారు. అది వేదాంతుల జీవుడు. పౌరాణికుల జీవుడు ఎవడు? కర్మలను చేసి పూర్వజన్మ కర్మల కారణంగా పుట్టి మళ్ళీ పోయి స్వర్గానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి పుట్టి పోయి, ఇది జీవుడి కింద వాళ్ళు పరిగణిస్తారు. మేము ఆ జీవుడిని లెక్కలోకి తీసుకోము. మాకు జీవుడు అంటే చైతన్య ప్రతిఫలనమే జీవుడు. ఈ విధంగా అవన్నీ ఇంటర్ రిలేటెడే, బట్ స్టిల్ చిన్న తేడా ఉండనే ఉంటుంది. సో ఇక్కడ 5-6 ప్రశ్నలు వేశారు. దీంట్లో ఒక ప్రశ్న ఇప్పుడు చెప్పాను, ఇంకో ప్రశ్న ఇంతకుముందు చెప్పాను. సో 2 ప్రశ్నలు ఇంతకుముందు చెప్పాను. మిగిలినవి ఈ టెక్స్ట్కి సంబంధించినవి కావు అని ఆపాను. ఉపదేశ సాహస్రానికి సంబంధించింది ఇప్పుడు చెప్పను, ఆ క్లాస్లోనే చెప్తాను. ఇప్పుడు ప్రబోధము తెలుసుకొనుట, ఏమిటా తెలుసుకొనుట, దాని గురించి కొంచెం చర్చ చేసి ఆ శ్లోకాన్ని ముగిద్దాము. తెలుసుకుంట చూడండి, మీరు గమనిస్తే మీ లోపల ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్ ఇంతకుముందు చెప్పాను, ఈ మోడలు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, ఊరికే గుర్తు చేస్తాను కొద్దిసేపు. ఆ సెంటర్ చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా కొంత స్పేస్ ఉండాలిగా. ఇప్పుడు పరిగెత్తాలనుకోండి, స్పేస్ ఉండాలి. వంట చేయాలనుకోండి, ఏ కిచెన్లో కొంత స్పేస్ ఉండాలి. అదేవిధంగా మీ లోపల నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అనే కర్తృత్వము మీ లోపల ఉంటుంది. ఆ చేసేవాడను నేను అనేది సెంటర్. ఆ సెంటర్ చుట్టూ కొంత స్పేస్ ఉంటుంది. ఇది ఫిజికల్ స్పేస్ కాదు. పరిగెత్తడానికి ఫిజికల్ స్పేసు, వంట చేయడానికి ఫిజికల్ స్పేసు, లోపల ఈ కర్మల్ని నేనే చేస్తున్నాను అనేటువంటి సెంటర్, నేను అనే సెంటర్ ఉన్నప్పుడు, నేనంటే అహంకారం, అహంకారం అనే సెంటర్ ఉన్నప్పుడు ఆ సెంటర్ చుట్టూ ఒక కొంత స్పేస్ ఉంటుంది. అది మెంటల్ స్పేస్ ఉంటుంది. నా పిల్లలు, నేను కన్నాను, వాళ్ళని నేను పెద్ద చేసినాను, ఆ స్పేస్ అది. అలాగంటే స్పేస్ మెంటల్ స్పేస్, నాట్ ఫిజికల్ స్పేస్. మెంటల్ స్పేస్ ఉండాలి కదా, లేకపోతే మెంటల్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెంటల్ స్పేస్ లేనిదే ఇప్పుడు నా పిల్లలు వాళ్ళని కనుట, పెంచుట, పెద్ద చేయుట, ఇవన్నీ కూడా మనస్సులో ఈ భావనలన్నీ ఉన్నాయి, ఈ వాసనలన్నీ ఉన్నాయి. అంటే మైండ్లో కొంత స్పేస్ ఉంది, ఆ మెంటల్ స్పేస్. ఆ మెంటల్ స్పేస్ని మనం ఎలా వర్ణించవచ్చును? నాది అని వర్ణించవచ్చు. సెంటర్ని ఏమని వర్ణించవచ్చును? నేను అంటే అహంకారము, అహంకారము మమకారం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ అహంకారము చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, మమకారం కూడా చిన్నదిగా ఉంటుంది. నా ఆట వస్తువులు, నా పుస్తకములు, చిన్నపిల్లలు అలా ఉంటారు. నా స్కూలు, మా క్లాస్ టీచరు. ఎప్పుడైనా మీరు గమనించారా, ఓ అమ్మాయిని, అమ్మాయి నీ పేరేమిటి అంటే బి సుభద్ర, 4th B అని చెప్పింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. పేరు సుభద్ర, 4th B అంటే 4వ తరగతి B సెక్షన్. క్లాస్ టీచర్ పేరు కూడా చెప్తుంది కొంచెం మీరు ఆగితే. సుందరమ్మ గారు క్లాస్ టీచర్, అది కూడా ఉంటుంది, అది కూడా చెప్తుంది. అంటే మొత్తం ఆ మెంటల్ స్పేస్లో, ఆ నాది అనే మెంటల్ స్పేస్లో స్కూల్ ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, స్కూల్ బ్యాగ్ ఉంటుంది, ఆ వాటర్ బాటిల్ ఉంటుంది. ఓకే, తర్వాత కంపాస్ బాక్స్ ఉంటుంది. కంపాస్ బాక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్, అది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, నేను, నాది. ఆట సామాన్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి. మగపిల్లలైతే ఓ రకమైన ఆట సామాను, ఆడపిల్లలైతే ఇంకో రకము. ఈ మధ్యకాలంలో దెర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మిక్సప్ ఆల్సో. సో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఆ నాదిలో ఇవన్నీ ఉంటాయి, అహంకారము మమకారము. చిన్నపిల్లల మెంటల్ స్పేసు కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. వయస్సు వచ్చే కొలిది ఆ స్పేస్ కొంచెం పెద్దదవుతుంది. పెద్ద వయస్సు వచ్చేటప్పటికి ఆ స్పేస్ నిండా
చాలా సమాచారం ఉంటుంది, చాలా కంటెంట్ ఉంటుంది. నా ఇల్లు, నా వాకిలి, నా కులం, నా మతం, నా వర్గం, నా వర్ణం, నా మనవడు, నా కొడుకు, నా కెరియరు, నా రిటైర్మెంటు, నా పెన్షను, నా భార్య, ఆవిడ కోపం, ఆవిడ తాపం, ఇవన్నీ కూడా ఆ మెంటల్ స్పేస్లో ఉంటాయి, ఆ సెంటరు. ఇప్పుడు మీరు ఆ సెంటర్ అయ్యి అహంకారము ఆ మెంటల్ స్పేస్లో బతుకుతుంటే మీరు ఫ్రీగా బతుకుతున్నట్ట, జైల్లో బతుకుతున్నట్ట? జైల్లో బతుకుతున్నారు. యు ఆర్ నాట్ ఎ ఫ్రీ పర్సన్. యు ఆర్ ఎ సైకలాజికల్ పెనిటెన్షియరీ ఆర్ జైల్. సైకలాజికల్ జైల్లో ఉన్నారు. ఒకప్పుడు ఈ మెంటల్ స్పేస్ కొంత విస్తరించవచ్చు. పెళ్లి చేసుకున్నక ముందు నా స్కూలు, నా కాలేజీ, నా విద్యార్థులు, నా ఫ్రెండ్స్, నా పుస్తకములు, నా పరీక్ష, నా డిగ్రీ, నా ఉద్యోగం. పెళ్ళైన తర్వాత నా భార్య, పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు. అంతకుముందు మెంటల్ స్పేస్ కొంచెం తక్కువ ఉండే, క్రమంగా మెంటల్ స్పేస్ పెద్దదే. అంటే మనం ఉంటున్న జైలు ఇంకొంచెం విశాలంగా ఉంది అని అర్థం. మొత్తం మీద జైల్లోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. అంటే నేనేమని ప్రతిపాదిస్తున్నానంటే, మీలో మీరు చూసుకోండి, అహంకార మమకారములతో మీరు జీవిస్తున్నంతకాలము మీరు బందిఖానాలో జీవిస్తూ ఉన్నారు. అహంకార మమకారముల యందు మతం కూడా ఉంటుంది. నా మతము, నా దేవుడు, నా పుణ్యము, నా పాపము, నా కర్మలు, నా రిచువల్స్, నా కెరియర్, నేను స్వర్గానికి పోతాను, నా స్వర్గము, ఇవి కూడా ఉంటాయి. అహంకారం మమకారము. అహంకారం అంటే సెంటర్, మమకారం అంటే ద సర్కిల్ ఆర్ పరిధి, అరౌండ్, చుట్టూ ఉండే పరిధి. మెంటల్ స్పేస్, మెంటల్ లిమిటెడ్ స్పేస్, లోపల స్పేస్ ఉంటుంది కానీ ఆ స్పేస్ లిమిటెడ్గా ఉంటుంది, అనంతముగా ఉండదు. ఓకే, సపోజ్ మీరు ఆలోచించండి. అసలు ఈ మోడల్ అర్థమైందా మీకు? ఇంతకుముందు చెప్పాను నేను, భగవద్గీత క్లాస్లో ఎప్పుడో చెప్పాను, చాలా మంచి మోడలు. మీరు ఆలోచించండి, సపోజ్ ఆ అహంకారము మీ తీసేశారనుకోండి. తెలుసుకుని మనం చేసేది ఏమీ లేదు, అన్నీ అవుతూ ఉంటాయి, మనం చెయ్యము. నేను చూచుట లేదు, చూచుట అగుచున్నది, వినుట అగుచు. ఇది చెప్పండి మీరు. నేను మాట అంటాను, రామ అన్నాను. మీరు విన్నారా? అది వినబడినదా? వినబడింది. మీరు వినరు, అది వినబడుతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాను, నేను చూచానా లేక చూడటమో అయిందా? చూడటం అయింది. మనస్సు సంకల్పిస్తోందా లేకపోతే మీరు సంకల్పిస్తున్నారా? కాబట్టి నేను అహంకారం అనేది అజ్ఞానముచే పుట్టింది, అలవాటైపోయింది మనకి. అజ్ఞానానికి మరో పేరు అలవాటు. కాఫీ అలవాటు అంటే అది అలవాట, అజ్ఞానమా? అది అజ్ఞానమేగా, అలాగనమాట. అలవాటికి మరో పేరు అజ్ఞానం. కాబట్టి నేను నేను అనే అహంకారము అది అజ్ఞానము నుండి పుట్టింది, అది అలవాటైపోయింది. దాని చుట్టూ నాది నాది అనేది ఒక పరిధి తయారై కూర్చున్నది. మనం జైల్లో బతుకుతున్నాం. ఈ జైలు చిన్నప్పటి నుంచి మనకు మనమే తయారు చేసుకున్నాము. ఈ గోడలు, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా మతము, నా దేవుడు, ఈ గోడలు ఎవరు కట్టారు? దేవుడు కట్టాడా? మీరు కట్టుకున్నారా? మీరే కట్టుకున్నారు. మీరే గోడలు కట్టుకుని ఆ గోడల మధ్యలో మిమ్మల్ని మీరే బంధించుకుని మీరు బతుకుతో కంప్లైంట్ చేస్తున్నారు. దేవుడు ఇలా చేశాడు ఏమిటి, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని కంప్లైంట్ చేస్తున్నారు. వాస్తవంలో ఈ గోడల్ని కట్టుకున్నది మీరే. ఇప్పుడు ఈ గోడల్ని ఎవడు పీకాలి? గ్రహాలు వచ్చి పీకుతాయా? నక్షత్రాలు వచ్చి పగలబడతాయా? దేవుడు వచ్చి తీసేస్తాడా? ఎవడో వచ్చి తీయరు. ఈ గోడల్ని మీరే తీసేసుకోవాల్సి ఉంటుంది. మీరే కట్టుకున్నారు, వాటిని మీరే డిమాలిష్ చేయాలి. కొత్త గోడలను కట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ సెంటర్ లేకుండా, అహంకారము లేకుండా, ఆ పరిధి, సెంటర్ ఎప్పుడైతే లేదో మమకారం కూడా పోతుంది. రెండు ఒకేసారి పోతాయి. మమకారం పోతే అహంకారం పోతుంది, అహంకారం పోతే మమకారం పోతుంది. మమకారం పోవడానికి వైరాగ్యము అని పేరు, అహంకారం పోవడానికి వివేకము అని పేరు.
తెలుస్తోందండి. కాబట్టి వివేక వైరాగ్యములు మీకు బాగా అనుభవానికి వచ్చినట్లయితే మమకారము పోతుంది, అహంకారము పోతుంది. ఏమంటే మమకారము అహంకారము లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకగలమా అని మీరు అడిగారనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు అహంకార మమకారాలను విడిచిపెట్టడానికి భయపడుతున్నారు అని అర్థం. ఏమన్నా ఉద్యోగం లేకుండా బ్రతుకు నడుస్తుందా అని అడిగాడు ఒకడు. నడుస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అసలు ఉద్యోగం చేయరు. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేయరు, వాళ్ళు బిజినెస్ చేస్తారు తప్ప ఉద్యోగం చేయరు. అంచేతనే కేరళ నుంచి, బీహార్ నుంచి అందరూ కూడా వర్కర్స్ అక్కడికి వెళ్తారు, అక్కడ ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్లు చేస్తారు. వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప ఉద్యోగం చేయరు. కాబట్టి ఉద్యోగం లేకపోతే బ్రతుకెలాగా అన్నవాడు బ్రతుకంటే భయపడ్డవాడు అవునా కదా? సంథింగ్ లైక్ దాట్. ఉండండి, ఆ దృష్టాంతం మీకు నచ్చకపోతే తీసి పక్కన పెట్టండి. నేను నాది అహంకార మమకారములు లేకుండగా ఈ ప్రపంచంలో బ్రతుకగలుగుతామా? అది కూడా ఎలాగా? మన కర్తవ్య కర్మను మనం నిత్యము చేసుకుంటూ మనం చేయాల్సిన ప్రతి పనిని ఉత్సాహంతో, గొప్ప ఉత్సాహంతో, గొప్ప ప్రాణశక్తితో చేస్తూ అహంకార మమకారాలు లేకుండా బ్రతుకుట సంభవమేనా? ఎస్. బట్ అది మీరు యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆ జ్వలంతమైన జ్ఞానము ఉంది, అహంకారము అజ్ఞాన కల్పితము, మమకారం అనేది కేవలము మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప ఈ సృష్టిలో నాది అనదగ్గది ఏదీ లేదు. దేహముతో సహా నాది, దేహమునే నాది అన్నానికి అవకాశం లేనప్పుడు దేహము చుట్టూ ఉండేటువంటి సోఫాలు, కుర్చీలు, ఇళ్ళు, వాకిళ్ళు నాదని మీరు ఎలా అనగలుగుతారు? దేనిని నాది అనడానికి వీలు లేదు. నేను చేస్తున్నాను అనేది తప్పు. నేను చేయుట లేదు, అన్నీ అవుతున్నాయి. ఏది అవ్వాలో అది అవుతోంది. ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. నేను చేస్తున్నాను అనే మాట లేదు. నేను దేన్ని ఆపేయనక్కర్లేదు, అయ్యేది అవుతూ ఉంటుంది. తర్వాత నాది అన్నది ఏదీ లేదు. ఈ పుస్తకమును నేను చదువుతున్నాను, నా దగ్గర ఉన్నది, బట్ నాది కాదు. నా దగ్గర ఉన్నదియే కానీ నాది కాదు. జేబులో డబ్బులు నా వద్ద ఉన్న డబ్బులే తప్ప నా డబ్బులు మాత్రం కావు అని ఈ విధముగా మమకారమును అహంకారమును త్యాగం చేసి అవి లేకుండా, అంటే సెంటర్ లేదు, చుట్టూ పరిధి లేదు, టోటల్ ఫ్రీడమ్. ఆ టోటల్ ఫ్రీడమ్ తోటి జీవించుట సంభవమే. ఓకే, దానికే ప్రబోధము అని పేరు. శ్లోకం ఫినిష్ చేద్దాం. సంబంధినో సతోర్నాస్తి నివృత్తి సహజస్యతు కర్మక్షయాత్ ప్రబోధాచ్చ నివర్తేతే క్రమాదుభే. ఆ రెండో వాక్యం రెండు వాక్యాల కింద విడగొట్టండి. కర్మక్షయాత్ కర్మజం తాదాత్మ్యం నివర్తతే, ప్రబోధాత్ భ్రాంతిజం తాదాత్మ్యం నివర్తతే. అది రెండు కలిపేసి పెట్టాడు అక్కడ. క్రమాత్ రెస్పెక్టివ్లీ, ప్రారంభ కర్మక్షయముట వలన కర్మజ తాదాత్మ్యము, ప్రబోధము వలన భ్రాంతిజ తాదాత్మ్యము తొలగిపోవును. శ్లోకం తెలిసిందండి, మంచిది. తర్వాత శ్లోకం ఒకసారి అందాము, మళ్ళీ వారానికి మీరు ఆలోచనలో పెట్టుకోండి. అహంకారలయే సుప్తౌ భవేద్ దేహోప్యచేతనః అహంకార వికాసార్థః స్వప్న సర్వస్తు జాగరః. సో అహంకారం సెంటర్, దాన్ని కొంత విశ్లేషణ చేస్తాడు. అహంకారమును అర్థం చేసుకుంటే అది విడిపోతుంది, మమకారం కూడా విడిపోతుంది. అందుకోసం ప్రణాళికగా
తర్వాత శ్లోకం ఆరంభమవుతోంది. కాబట్టి అహంకారాన్ని గురించి మనం మరికొంత విస్తారంగా మళ్ళీ వారం తెలుసుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం